కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏజీ శ్రీనివాసరెడ్డి ఆర్గనైజేషన్ చైర్మన్ ప్రమీలమ్మ తెలిపారు. అనంతపురం నగరంలో కరోనాపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రమీలమ్మ మాట్లాడుతూ 193 దేశాలలో కరోనా విజృంభిస్తోందని ముందస్తు జాగ్రత్తలు పాటించడం ద్వారా నివారించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిల్ శేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ మన ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టింది. ఇప్పుడు మనమందరం కూడా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు 31 వరకు లాక్డౌన్ ప్రకటించింది. అందరం కూడా ఇళ్లలోనే ఉండాలి. ఇంట్లో వ్యక్తులు బయట రాకూడదు, బయట వ్యక్తులు లోపలికి రాకూడదు. చాలా అత్యవసర పరిస్థితులు మాత్రమే బయటకు వచ్చే విధంగా ప్రయత్నం చేయండి. అందరూ కూడా ప్రభుత్వానికి సహకరించవలసిందిగా నేను కోరుతున్నాను. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎంతో అత్యవసర పరిస్థితి అయితే కానీ బయటకు రావద్దండి, తిరగద్దండి. లేదా ఇద్దరు లేదా 3 వ్యక్తులు ఉండాల్సి వస్తే కనీసం 1 మీటర్ దూరంలో మీరు ఉండాలి. తరచుగా చేతులు శుభ్రంగా కడుక్కోవడం, ఉదాహరణకు పాల ప్యాకెట్లు, కాయగూరలు ఏమైనా తెచ్చుకుంటే కూడా మనం శుభ్రంగా కడిగి ఇంట్లో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ఈరోజు నేను ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, చైనా దేశంలో పుట్టినటువంటి ఆ కరోనా వైరస్ విమానాల ద్వారా మన భారతదేశంలోకి వచ్చినటువంటి యాత్రికుల ద్వారా లేదా అక్కడ ఉన్నటువంటి పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ద్వారా మన దేశంలోకి వచ్చింది. అయితే ఇప్పుడు అది రెండో దశలో మాత్రమే ఉంది. ఇప్పుడు అది ఏ విధంగా ఒకరి నుంచి ఒకరికి పోతుంది అంటే చెయ్యి చెయ్యి కలపడం వల్ల. అందుకే ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. పొరపాటున ఏమరపాటు పడితే ప్రాణాలతో చలగాట మారినట్లే. ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనము ఆ కరోనా వైరస్ రాకుండా మనం జాగ్రత్త పడేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు వస్తున్న ఈ కరోనా గురించి మా వంతు బాధ్యతగా ఇది నిర్వహిస్తున్నాము. మీ వంతు బాధ్యతగా కూడా మీరు ఎక్కడంటే అక్కడ తిరగకుండా, గుంపులు ఉండకుండా మీ బాధ్యతని మీరు నెరవేర్చుకోండి. మనందరం కలిసి ఈరోజు చప్పట్లతో కరోనాని పారదోలుతాం ఒకసారి. అందరూ క్లాప్ చేయండి.